10:30కి షోలు స్టార్ట్ అయినాయి. లండన్లో కూడా నైట్ 11 o'clock షో స్టార్ట్ అయినాయి. ఈ మధ్యకాలంలో ఇంత ఎర్లీగా ఓవర్సీస్లో షోస్ పట్టడం ఇదే ఫస్ట్ సినిమా ఈ మధ్యకాలంలో. అవి రకరకాల రీజన్ కంటెంట్ లేట్గా వల్ల రకరకాలుగా మేము ఏ కాన్ఫిడెన్స్ అయితే ఈ సినిమాని నిర్మించామో అదే రెస్పాన్స్ ప్రజల దగ్గర నుంచి ప్రపంచంలో నలుమూలలుండే తెలుగు ప్రేక్షకుల నుంచి ఎంటైర్ మా టీం డైరెక్టర్ గారు కానివ్వండి, దాంట్లో నటించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కానివ్వండి, ఇండియన్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గారు కానివ్వండి, సత్యదేవ్ కానివ్వండి, మా తమన్ కానివ్వండి, నీరోషా కానివ్వండి, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజ్ అండ్ నీరోషా గారు, ఇంకా కెమెరామెన్లు డూడ్లీ, చోటాకే నాయుడు, మనోజ్ పరమంస, సుందరరాజన్ ప్లస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాజా టీం మొత్తం అండ్ ఫైట్ మాస్టర్స్ అనలర్సు, రామ్ లక్ష్మణ్, సెల్వా మాస్టరు అండ్ ఎడిటర్ మార్తాండ వెంకటేష్, ఆన్లైన్ త్రోఅట్ ఒక చెన్నై ప్రవీణ్ అని ఒక ఎడిటరు, ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి ఎడిటర్ మోహన్ గారు కూడా చాలా సంవత్సరాల తర్వాత మొన్న కూడా చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, చాలా ప్రాణం పెట్టి ఆయన కూడా ఈ సినిమా కోసం వర్క్ చేశారు. వాళ్ళ గైడెన్స్లో, చిరంజీవి గారి గైడెన్స్లో రాజా ఈరోజు ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేసే విధంగా, పబ్లిక్ అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమా ఒక సెన్సేషనల్ హిట్గా మాకు ఇచ్చి మా బ్యానర్ని ఇంకో మెట్టు తీసుకెళ్లారు. 96 చిత్రాలు పూర్తి చేస్తున్నటువంటి మా చౌదరి గారు గైడెన్స్లో, ఆయన దగ్గర ఆయన డిసిప్లిన్ చూసి ఎంతో నేర్చుకున్నాం. అంతే డిసిప్లిన్తో కూడా ఈ సినిమా నిర్మించడం జరిగింది. ఆ డిసిప్లినే ఈరోజు మాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చింది. ఎంటైర్ మలయాళం ఇండస్ట్రీలో కూడా ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ఫారెన్ ఓవర్సీస్ స్టాక్ను చూసుకొని వాళ్ళు వేసిన ట్వీట్లు అయితే చాలా గొప్పగా మా లూసిఫర్ని మీరు చిన్న చిన్న మార్పులతో గొప్పగా తీర్చిదిద్దారు అని ఎంటైర్ మీడియా, ఎవరైతే ఈ సినిమాని సపోర్ట్ చేసినటువంటి సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున, ఇది ఒక సెన్సేషనల్ ఇండియన్ సెన్సేషనల్ హిట్ ఫిల్మ్, అన్బిలీవబుల్ ఓపెనింగ్స్ ఉన్నాయి ఎంటైర్ వరల్డ్ వైడ్. ఇది ఖచ్చితంగా తెలుగు సినిమా చరిత్రలో ఇది ఒక సినిమాగా ఉంటుంది. చిరంజీవి గారి కెరీర్లో ఆయన ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చారు, ఎన్నో సొల్లేరు జూబిలీలు ఉన్నాయి. ఆ సరసన మా చిత్రం చేరిందానికి ఈ సినిమా కోసం డే అండ్ నైట్ పనిచేసినటువంటి మా తమన్, మా డైరెక్టరు దాదాపు ఆల్మోస్ట్ లాస్ట్ 10 డేస్ వాళ్ళకి నిద్ర లేదు. దానికోసంగా ఎంటైర్ వాళ్ళ అసిస్టెంట్లు అయితే ఏమి, తమన్ అసిస్టెంట్లు, డైరెక్టర్ గారి టీం అయితే ఏమి, మేమందరం మా అప్పారావు గారు మెయిన్, మా అప్పారావు గారు దగ్గర దగ్గర 15 డేస్ బాంబేలో ఈ డిఏ వర్క్లో అక్కడ ఉండి డే అండ్ నైట్ మా టీం, మా స్టాఫ్, సూపర్ గుడ్ స్టాఫ్ అందరూ కష్టంతో కూడుకున్నటువంటి ఒక విజయాన్ని మీరు ఇచ్చారు. ఈ విజయం మర్చిపోలేనిది మా బ్యానర్లో. ముందు ముందు ఇంతకుముందు ఎలా మా సూపర్ కుట్ బ్యానర్లో నిబద్ధతతో ఒక సినిమాలు వచ్చాయో ఆ కోవన మా చిత్రం చేరిందానికి, ఇంకా రాబోయే రోజుల్లో కూడా తొందరలో 100వ చిత్రం చౌదరి గారి ఆధ్వర్యంలో పూర్తి చేసుకుంటాం. ఖచ్చితంగా దాని తర్వాత ఇంకో ఎన్ని వీలైతే అన్ని మంచి చిత్రాలు అందించేదానికి మా వంతు ప్రయత్నం చౌదరి గారి గైడెన్స్లో మేము చేసుకుంటూ ముందుకెళ్తామని ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓన్లీ 2 వర్డ్స్, ఎవ్రీథింగ్ హీ ఎక్స్ప్లెయిన్డ్.